రెండోది నిన్న కొంత ఇండస్ట్రీ పెద్దలు నేను జీవిత గారు ఇంకొంతమంది ఆఫీస్ బేరర్స్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ కూడా షాక్ గురయ్యారు. హేమ గారి యొక్క మెసేజ్ వైరల్గా వెళ్ళడం, ఆ మెసేజ్లో మా ఫండ్స్ మొత్తం మేము తినేస్తున్నామనో వాడేస్తున్నామనో మా మొత్తం కూడా దివాళా తీస్తుంది అన్నటువంటి ఒక భయానకరమైనటువంటి మెసేజ్ను ఇస్తూ ఒక ఛానల్కి లైవ్ ఒక హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ ఇచ్చి దాంట్లో వివిధ అంశాలు మాట్లాడారు. మేము క్లియర్గా స్టాటిస్టిక్స్ జనరల్ సెక్రటరీ గారు చెప్తారు, మాలో ఫండ్స్ ఇవాళ దాదాపుగా 5 కోట్ల రూపాయలు ఉంది, 4 crore 70 lakhs ఎంతో ఉంది ఆమె చెప్తుంది క్లియర్గా. రెండోది ఈ సంవత్సరం మాలో ఇంత కరోనాలో కూడా ఎఫిషియంట్ ఫంక్షనింగ్ ఆఫ్ ది ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ అండ్ ద కమిటీ వల్ల కొంతమంది సహకరించినా సహకరించకపోయినా మా ముందుకు పోయాం కాబట్టి 84 లక్షల రూపాయలు మెంబర్షిప్ ద్వారా మాకు వచ్చింది. ఫండింగ్ జీవిత గారు 10 లక్షలు ఇచ్చారు. నేను పర్సనల్గా ఎవరెవరి బ్యాంక్ అకౌంట్ 14 లక్షల రూపాయలు నేను డిపాజిట్ చేయడం జరిగింది. 14 లక్షల రూపాయలు నేను డిపాజిట్ చేసి 10-10 వేల రూపాయలు ఎవరడిగినా వెంటనే మా యొక్క భద్రత కోసం మేము పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆ యొక్క 14 లక్షలు డిపాజిట్ చేసిన తర్వాత జనరల్ సెక్రటరీ గారు మేము కానీ కొంతమంది ఆఫీస్ బేరర్స్ ఎంతోమంది కరోనా పేషెంట్స్ హాస్పిటల్స్లో ఉండగా బెడ్లు ఇప్పించి వాళ్ళకి ఎంతో మేము మా వంతు సేవ ఏది ఆలోచించకుండా చేయడం జరిగింది. అంతేకాకుండా ఇన్సూరెన్స్ విషయానికి వస్తున్నా, ఇన్సూరెన్సు ఎప్పటి నుంచి జరుగుతుంది కానీ లాస్ట్ టైము ఎక్కువ మందికి ఇవ్వడం జరిగింది. ఇది యాక్టింగ్ ప్రెసిడెంట్ బెనర్జీ అక్కడ కూర్చున్నప్పుడు నేను లేను, ఒక మెసేజ్లో వెళ్ళిన ఒక తప్పు కన్ఫ్యూజన్ వల్ల ఎక్కువ మంది కట్టక్కర్లేదని అప్లై చేయడం జరిగింది. అయినా మేము ఆలోచించకుండా మా కోసం, మా యొక్క భవిష్యత్తు కోసం, మెంబర్స్ యొక్క భద్రత కోసం ఆ యొక్క కమిట్మెంట్ని మేము తీసుకొని మేము 1 కోటి రూపాయల దాకా ఖర్చు పెట్టడం జరిగింది. ఇది less than 15% ఆఫ్ ది ఎంటైర్ ఫండింగ్. ప్రతి సంవత్సరం కూడా గత 3 టర్మ్లో మేము విత్ స్టాటిస్టిక్స్ చెప్తాం, ఫండ్ నుంచి తీసుకుని ఇన్సూరెన్స్ కట్టి ఇన్సూరెన్స్ మళ్ళీ ఫండ్ తీసుకొచ్చి పెట్టడం అనేది చాలా మామూలు సాధారణమైనటువంటి విషయం. లాస్ట్ టైం కూడా మేము కొంతవరకు చేయడం జరిగింది కానీ కరోనాలో అన్నమో రామచంద్ర అనే పరిస్థితుల్లో కళాకారులు మా వాళ్ళు ఉన్నప్పుడు మేము ఫోర్స్ చేయలేకపోయినప్పటికీ ఈసారి మళ్ళీ 150 మంది మెంబర్స్కి మా ఫండ్ వీలైనంతవరకు ముట్టుకోకుండా కృష్ణరాజు గారు ఆయన మనసు చేసి నేను ఒక మంచి సంఖ్యను ఇస్తానని, ఆయన జీవిత గారు నేను డబ్బులు ఇస్తాను ఆమె, నేను పర్సనల్గా 2-3 లక్షలు, నా ఫ్రెండ్స్ జాకీ ష్రాఫ్ గారు, రావు రమేష్ గారు ఇటువంటి వాళ్ళు మేము సహకరిస్తామని అందరూ 1 లక్ష రూపాయలు, 50 వేలు ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళందరూ కూడా వచ్చి ఇచ్చినప్పుడు దానికి ఒక ఫండ్ని మేము తయారు చేసి మా ఫండ్ని వీలైనంత వరకు ముట్టుకోకుండా మా యొక్క శ్రమ, మా యొక్క మాకున్నటువంటి మంచి ఇమేజ్తో మాకు వచ్చినటువంటి రెస్పాన్స్, కమిటీ పనిచేసిన తీరు, దీని యొక్క బలంతో మేము ఫండ్ తెచ్చుకుంటున్నాం. ఇది చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు పంపించినటువంటి అప్రిసియేషన్ లెటర్, నాకు మిమ్మల్ని అభినందిస్తున్నానని చెప్పడం జరిగింది. ఇది దీనికి 1 లక్ష రూపాయలు నేను సిసిసి కూడా డొనేషన్ ఇవ్వడం జరిగింది పర్సనల్గా. కాబట్టి పెద్దలందరూ ఒక అప్రిసియేషన్తో ఒక మంచి వాతావరణం తీసుకురావడానికి అహర్నిశలు ఒక మహిళగా ఉండి, జీవిత జనరల్ సెక్రటరీగా ఉండి ఆమె కుటుంబ బాధ్యతలు తీసుకుంటూ ఆమె పనిచేస్తుంది. నేను నా కుటుంబ బాధ్యతలు, నా యొక్క పరిశ్రమలో ఉన్నటువంటి కమిట్మెంట్స్ దాటి మేము అందరూ ఇక్కడ ఒక కమిటీ కూర్చొని పనిచేసి ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా లైఫ్ ఇన్సూరెన్స్ దాదాపు నాకు తెలిసి 13 మంది సభ్యులకి చనిపోతే వేణుమాధవ్ గారు, గీతాంజలి గారు, జయప్రకాష్ రెడ్డి, గుండు హనుమంతరావు, దేవదాస్ కళకళ గారు, నర్సింగ్ యాదవ్, రాళ్లపల్లి, టిఎన్ఆర్ జర్నలిస్ట్, యాక్టర్, వీళ్ళందరూ చనిపోయిన రోజున వితిన్ 24 అవర్స్, ఇది మా ఫండ్ నుంచి కాదు, కట్టిన ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి 3 లక్షల రూపాయలు
ప్రతి కుటుంబానికి ఆ టైంలో కరోనా టైంలో ఒక్క తినడానికి డబ్బులు లేనటువంటి పరిస్థితి ఉన్న టైంలో వాళ్ళు ఇబ్బంది పడకూడదని 3 లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి మేము ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా పెన్షన్లు 6,000 రూపాయలు ఇస్తున్నాం. 50 మందికి కాదు 33 మందికి ఎంత ఇస్తున్నాం. 6,000 రూపాయలు కూడా మాకు వచ్చినటువంటి ఫండ్ నుంచి కాదు, దాని నుంచి వచ్చినటువంటి ఇంట్రెస్ట్లో మేము ఇస్తున్నాం. ఇది మీకు అన్నీ స్పష్టం చేయాలి. ఒక్కసారి ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ ఇద్దరు కూర్చొని బాధ్యత మా మీద ఉంది కాబట్టి, మేము చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మేమిద్దరం కలిసి కూర్చొని చెప్తున్నాం.